డాడీ, ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చిపెట్టానన్నావు. ఇలా నేను చంపదెబ్బలు తింటానుకా? వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్. మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదమ్మా అర్థమైంది. అదేమిటో డాడీ, ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు, మరునిమిషంలోనే మారిపోతారు. సెంటిమెంట్లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా? ఓ పని చెయ్యి, ఆ విషయం ఈ పోలీస్ బుర్ర వదిలేసాయి, వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి. ఎవడికి కావాలా బోడి సన్మానం? ఘనంగా నేను అక్కడ గడితే చింపులుగా ఓ చాలువా కప్పి నెత్తిన ఒక కద్దర టోపీ ఎడతారు, కలిసి వచ్చే కట్టిప్పు. ఇది సెంట్రల్ జైల్లో ఉన్న కథను ఫెరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి. ఈ లండా సోరీ పేరోలు ఇవ్వడం మనకెందుకయ్యా? ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా. వన్ ల్యాక్ అన్నాడు సార్. ఎంత? లక్ష అండి. అయితే వాళ్ళ నాడతా పాడతా లచ్చ తప్పులు చేసుకో, మనం ఆనందంగా ఎట్టేస్తాను సంతకం. పొట్టిదా పొడుగుదా? పొడుగుదేనండి. మూడో కట్టిప్పు. ఎవరో రఘురామ్ అనే ఒకడిని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ ఆయనతో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి, పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి. ఎవడో కోన్ కిస్క గొట్టం ఏకాంబరం. ఏకాంబరం అవునండి, మా ఏకాంబరం అవునండి. అమ్మని కట్టెట్టయ్యి కట్టెట్టయ్యి. హలో, మీకే హోమ్ మినిస్టర్ గాలి సుబ్బారావు స్పీకింగ్. అటేపెవరు పీకేది? ఏకాంబరం స్పీకింగ్. గాలి సుబ్బారావు, ఏం నీ గాలిలా మళ్ళింది? గాలి కాదు, నీళ్లు. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోబోతున్నావు. అది వేళాకోళాలు సాలించి సంగతి ఏమిటో చెప్పు. ఏంటి సంగత? అలాగా నీ బొందిలా కట్టుకుని నుంచి 4 లీటరే. లీటర్లకి ఎప్పుడొస్తా? లీటర్ ఇంకమ్మా, 2 లీటర్లోకి వస్తాం గానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి, తీసుకోవా. మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదూ, మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి. మీ దగ్గరున్న ఆధారాలతో రేపు 10 గంటలకల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి, హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు. గాలి సుబ్బారావు గారు, ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఇక నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం. బోలో స్వతంత్ర భారత్ కి జై, గాలి సుబ్బారావు జిందాబాద్. పొద్దున్నే ఏంట్రా నీ గొడవ? గొడవ కాదురా, మన రాజా వాళ్ళ అన్నయ్య మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా, హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ. ఏంటి? లక్ష్మి, పట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు. ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడకపోతే అలుగుతాడేమో, పద నేను వస్తాను. ఇదిగో కార్ రివర్స్ చేసుకో. అలాగే సార్. వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు. అంటే? చిన్నదారి, నీకు అర్థం కాదు, నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన తీసుకురా, మిగతా విషయం నేను చూస్తాను. వెళ్ళి. రాయ్ చూసారా?
మీ వదిన గారి రాసలీలలు. ఎవరా వేయ్? ఏయ్ అగో! అయ్యా నువ్వా? సార్, మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారనే ఇప్పటి వరకు తెలుసు, కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళు నేను వదినగా కాదు, తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. కన్న తల్లి చేయకూడని పని చేస్తే ఏ కొడుకు క్షమించడు. ఇది గౌరవస్థులుండే ఇల్లు, మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి. కలెక్టర్ గారు, గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి. ఇన్నాడు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వటం మంచిది. మన కంటి కనిపించేవని నిజాలు కావు. ఈవేళ పెట్టుకున్న బొత్తు నిజం కాదా? కట్టుకున్న పట్టుచీర నిజం కాదా? నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవి గది నుంచి బయటకు రావడం నిజం కాదా? ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా? ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా. నాయనమ్మా మీరు లోపకెళ్ళండి. ఏమిటి చీచి? మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పోమన్నా ఇంకా ఉండేందుకు సిగ్గులేదు? సిగ్గు? ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఎంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు. పెద్ద వదిని ఎలా రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నావా? కాదు, చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను. నా ఏంటి నువ్వు అనేది? పారిపోతున్న డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం, ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు. వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు. ఏం కుసావు? నేను చెప్పానని నీ బాబుతో, బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు. ఎంత పొగరు! నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు. అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో. మీ పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. ఏమన్నా? మా పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు చాలా. నాకు ఆ డ్రైవర్ నాగరాజు సెల్ తాళాలు కావాలి. ఒక్క తాళం ఏంటి? మీరు అడిగితే నా ప్రాణమే ఇస్తాను. అప్పరావు వెళ్ళి ఆ నాగరాజు సెల్ తాళం పట్టరా.